పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. దేశవ్యాప్తంగా ఇండ్ల కూల్చివేతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. సరైన విధానం పాటించకుండా ఇల్లు కూల్చడం రాజ్యాంగ విరుద్ధమని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అధికారులు జడ్జీలు కాదని కూడా తేల్చి చెప్పింది కోర్టు. విచారణకు ముందే శిక్షలు విధించడం సరైన విధానం కాదని కూడా సుప్రీం చెప్పింది. మున్సిపల్ చట్టాలు కూడా దేశ రాజ్యాంగానికి లోబడే ఉండాలని ఆదేశించింది. కూల్చివేతలపై సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాలు ఏంటి? వాచ్ ది స్టోరీ. ఉత్తరప్రదేశ్లోనూ, దేశంలో మరికొన్ని రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్న బుల్డోజింగ్ సంస్కృతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. నిందితుల ఇళ్లను కూల్చివేయడం సరికాదని, అదేవిధంగా నిందితుల ఇళ్లను కూల్చే అధికారం ప్రభుత్వానికి లేదని కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అసలు కూల్చివేతలకు మతంతో సంబంధం ఉండరాదని కూడా తేల్చి చెప్పింది సుప్రీం ధర్మాసనం. మహిళలు చిన్నారులను నిరాశ్రయులను చేయడం కరెక్ట్ కాదని ధర్మాసనం అధికారులకు హితవు చెప్పింది. అలాగే దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్కు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి బుల్డోజర్ల కూల్చివేతలపై వచ్చిన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అధికారులు జడ్జిలు కారని, సరైన విధానం పాటించకుండా ఇల్లు కూల్చడం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది. దోషిగా శిక్ష పడిన వ్యక్తి ఇంటిని కూడా ఉన్న ఫలంగా కూల్చడం కరెక్ట్ కాదని, పైగా విచారణకు ముందే శిక్షలు విధించడం అధికారులకు తగదని స్పష్టంగా పేర్కొంది. మున్సిపల్ చట్టాలు రాజ్యాంగానికి లోబడే ఉండాలని, ఇల్లు కూల్చివేత నోటీసులను సవాల్ చేయడానికి వారికి సరిపడా సమయం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. హఠాత్తుగా ఇల్లు కూల్చివేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. వారికి సమయం ఇస్తే పోయేదేమీ లేదని, ఇల్లు కూల్చివేయాలని స్థానిక సంస్థలు నిర్ణయం తీసుకున్నప్పుడు వారికి ఖచ్చితంగా 15 రోజుల ముందు నోటీసులు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. నోటీసులను రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించాలని, లేదంటే ఇంటికి నోటీసులు అంటించాలని స్పష్టం చేసింది. నోటీసులను 3 నెలల ముందు డిజిటల్ పోర్టల్లో ఉంచాలని, కూల్చివేత తప్పనిసరి అయితే తగిన కారణాలు వారికి చెప్పి తీరాలని సుప్రీంకోర్టు చెప్పింది. మొత్తం కూలుస్తున్నారా పాక్షికంగానా అనేది కూడా వారికి తెలియచేయాలి. అక్రమ నిర్మాణమైతే వారికి వారే కూల్చుకునే అవకాశం ఇవ్వాలని సూచించింది. తప్పనిసరిగా స్థానిక సంస్థలే కూల్చివేయాలనుకున్నప్పుడు వీడియోగ్రఫీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఇందుకు సంబంధించి అధికారుల జీతాల నుంచి జరిమానాగా వసూలు చేస్తామని కూడా హెచ్చరించింది. అధికారులు కోర్టుల పనిచేయవద్దని కూడా సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా తన తీర్పులో తెలియచేసింది.